హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఏం చేసినా సమర్థించేవాడు స్వార్థపరుడు, తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాడు శ్రేయోభిలాషి, మంచిని చెడుని రెండింటినీ తెలియజేసేవారు నిజమైన స్నేహితులు. తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, ఎందుకంటే అది పేగుబంధం. భార్య భర్తని ప్రేమిస్తుంది, ఎందుకంటే అది తాడుబంధం. కానీ ఏ బంధం లేకుండా ఎల్లకాలం నిలిచేది స్నేహబంధం ఒక్కటే. వంద కోట్లు ఉన్నా వందేళ్ళు బ్రతకలేము. 10 ఇల్లు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే. ఉన్న ఆ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడగలననే కోరిక ఉంటుంది. నీలో దానగుణం పెరిగితే ఆ దేవుడికే నిన్ను చూడాలన్న కోరిక ఉంటుంది. కోప్పడటం అలగటం ఈ రెండూ ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళను అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు, మనసులో ఏది దాచుకోరు. సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. ఏదైనా మంచి సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముడి అలాగే ఉంటుంది, మునుపటిలాగా అనిపించదు. అందుకే తెంపుకునే ముందే ఆలోచించాలి. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. ఎదుటివారిలోని లోపాలను పాపాలుగా చూడకండి. అలా చూస్తున్నంతకాలం సమాజంలో మీరు ఏ మనిషితో మంచి సంబంధాలు కలిగి ఉండలేరు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే, ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే.
సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.